డిజర్ట్ ఇల్లు సింపుల్ గా చెప్పాలండి ఏయు ఎంటీవై ఆంటీ ఆంటీలో వై తీస్తే ఆంటీ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు నువ్వు నాకు వద్దు ఈ సినిమాలో హీరోయిన్ ముద్దు మామూలుగా లేదు సినిమా ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఆహా అల్లు అర్జున్ అల్లు అరవింద్ పెట్టాడు ఆహా ఈ సినిమాలో ఏముందరా నేహ వాహా సన్నీ ఆంటీ ఇల్లు ఈ సినిమాలో ఉంది డిజర్ట్ ఇల్లు ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఆ ఎలివేషన్స్ దీని అమ్మ ఎవ్వరికి అందరికీ ఉంటుంది అంతం అప్పుడు ఎప్పుడో తీసాడు జాతి రత్నం ఇప్పుడు వచ్చిందండి డీజెట్ ఇల్లు ఆ టైంలో అది ఈ టైంలో ఇది పటాస్ అందరికీ ఆసు పాసు పటాసు ఫుల్ పటాసు మామూలుగా లేదు ఫుల్ పిక్స్ అసలు ఉన్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సరైన సినిమా తీసుకొచ్చారు మాకైతే చాలా సంతోషంగా ఉంది కానీ ఇక్కడ నాకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే సినిమాలో లవ్ స్టోరీ ఆ విధంగా కానీ అంత బాగుంది సార్ మాలాంటి సింగిల్స్ పరిస్థితి ఏంటి ఎవరికాలు లవర్ తీసుకుని వెళ్ళిపోతున్నానండి లవర్ని ఒక అమ్మాయిని సిన్సియర్గా చేద్దామంటే ఏముంది హ్యాండ్ ఎత్తుంది ఇంకోటి వెళ్ళిపోతుంది మళ్ళీ సింగిల్స్ పరిస్థితి ఏంటి ఆ సినిమా తగ్గట్టే కరెక్ట్ సినిమా తీశాడు ఫుల్ ఫాస్ట్ డైలాగ్స్ చాలా బాగుంది థియేటర్కి వెళ్తే చెప్తానంటే ఆహా ఓహో అనుకుంటే ఏముందరా నేహ అయితే ఖచ్చితంగా అంటారు సాంగ్స్ డిజేట్ ఇల్లు నీ అమ్మ మీ అందరికీ ఉంటుంది ఇల్లు పక్కా చాలా బాగుంది సినిమా ఫుల్ పీక్స్ అండ్ ఫుల్ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒకటే చెప్తాను డీజూ టిల్లుకు లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో పోటీ ఈ పవన్ ఎస్ఎస్పి రివ్యూకి లేదు సాటి థ్యాంక్ యూ సో ఫైనల్గా సో ఈ హీరో కనుక చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ట్రైలర్ ఆర్టిస్ట్ స్లాంగ్తో యూత్లో ఒక మంచి అట్రాక్షన్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోండి ఫుల్ అండి ఫుల్ అట్రాక్షన్ మామూలుగా అట్రాక్షన్ కాదు ఆసు పాసు ఈ సినిమా ఫుల్ పటాసు యాక్షన్తో కానీ ఆ ఫైటింగ్ సీన్స్ నాకు అంత అనిపించలేదు కానీ హీరోయిన్ అలా అనిపించింది హీరోయిన్ అమ్మ అమ్మ ఒకటి రెండు మూడు ఈ సినిమాలో హీరోయిన్ ఫైర్ లెవెల్ ఉన్నాయి చెప్పాను కదా ప్రజెంట్ ఇటువంటి సినిమాలు రావాలి ఇటువంటి సినిమాలు రావాలి ఈ డైరెక్టర్స్ ఈ సాంగ్స్ ఇటువంటి రాయాలి ఆ మ్యూజిక్లు కూడా దర్దలించాడు బాబు గంట మాటలు చాలా బాగున్నాయి డైలాగ్స్ అంటే నేను అది నేను చెప్పాలంటే కష్టంగా ఉంటుంది కానీ మీకోసం ఏంటంటే నేను సింపుల్గా నా స్టైల్లో చెప్తాను నువ్వు నాకు వద్దు ఈ సినిమాలో నేహం వద్దు అలా ఉంటాయి డైలాగ్లు మామూలుగా లేవు చూడాలి అందరికీ నడపాలని ఉంటుంది ఆడీ కదా వచ్చింది కిలాడి ఈ సినిమా అంతే దానే నాకు సన్నీ ఆంటీ అన్నాను సన్నీ ఆంటీ ఇల్లు సినిమా డీజెట్ ఇల్లు అది ఆడీ గారే ఇది ఇది అందరికీ కావాలా మనకి ఫుల్ మిక్స్ ఈ మంత్ అంతా వాయించే వాయించు సినిమా ఫుల్ వాయించు మామూలుగా లేదు చూస్తాం థ్యాంక్ యూ హై బ్రో నేను మీ ధను ధన్వంత్ ఇప్పుడే డీజెట్ ఇల్లు చూశాను చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అన్నది కూడా లీడ్ రోల్గా చాలాసార్లు ఓటు అంటే సైడ్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు ఓటీటీలో ఒకటి రిలీజ్ అయింది దాని తర్వాత ఇప్పుడు ఇదే థియేటర్లో రావడం అన్నది చాలా అంటే ఈ డీజెట్ ఇల్లు ఒక రేంజ్లో పోయింది మూవీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా బాగుంది అండ్ సాంగ్స్ అయితే మన ఇంట్లో ఫంక్షన్స్లో డీజే పెట్టుకున్న సౌండ్ ఎట్లుంటుందో మ్యూజిక్ కూడా అట్లానే ఒక ఎంటర్టైన్మెంట్గా డీజే సౌండ్ ఆ వైబ్రేషన్ అంతా కూర్చుంటే కూర్చోబుద్దిగా అట్లే ఆ మ్యూజిక్ అక్కడ వెళ్ళి స్క్రీన్ కూడా డ్యాన్స్ చేయాలన్నట్టు అనిపించింది సాంగ్కి మ్యూజిక్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ ద సాంగ్ అయితే అండ్ యాక్టింగ్ పరంగా అయితే వచ్చేసి ఇంట్రెస్టింగ్ అన్నది అయితే మంచి అంటే ఇక్కడ ల్యాగ్ అనిపించలేదు ఒక మంచి స్మూత్గా ఇంట్రెస్టింగ్ ఫన్నీ ఫన్నీగా హీరోయిన్తో రొమాన్స్ అంత ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే హీరో అన్ హీరో వచ్చేసి ఫైట్ల సీన్లో కోమాకి వెళ్ళిపోతాడు ఆ కోమా యాక్టింగ్ అమ్మ చేతిలో టెడ్డి బేర్ పట్టుకుని వస్తాడు బంటి అని బంటిలో ఒక మిస్టరీ ఉంది ఆ బంటిని పెట్టుకొని ఆడుకుంటాడు గేమ్ అంటే బెడ్ మీద వండుకొని ఆడతాడు బట్ అందులో ఎందుకు ఆడతాడు అనేది క్లైమాక్స్లో ఉంది ట్విస్ట్ ఆ క్లైమాక్స్ అందరు చూడాలి అంటే బంటితో ఏం జరిగిందని అందరు సినిమా వచ్చి చూడండి బంటితో ఏం జరిగిందని తర్వాత చూడండి అందరు సినిమా వచ్చి చూడాలి అన్నకు మంచి సపోర్ట్ ఇవ్వాలి పార్ట్ టూ ఉంది దీనికి డిజిట్ పార్ట్ టూ ఉంది ఏంటంటే లాస్ట్కి లీడ్ అనేది క్లైమాక్స్కి అయితే మెక్సికో వెళ్తున్నారు అన్నట్టు ఒక క్లైమాక్స్ అంటే ఇక్కడ నుండి మెక్సికోనో సంథింగ్ మెక్సికోనా మలేషియా రైట్ ఇక్కడ నుండి మలేషియా వెళ్తున్నారు అన్నట్టు అంటారు అక్కడికి ఇక స్క్రీన్ ప్లే అక్కడికి ఆగిపోయి టైటిల్ అండి బ్రో హీరోయిన్ రాధిక ఆప్టేని మన హీరో ఆపాడా హీరో ఆపాడు బ్రో ఏంటంటే జైల్లో ఉంది తను జైల్లో నుండి జైల్లో ఉంటుంది బయటకు రాక తనకు బెయిల్ ఇప్పిస్తాడు ఆ మనీ అనేది ఒక సస్పెన్స్ అంటే నువ్వు మొత్తం స్టోరీ అడుగుతున్నావు బ్రో అది బాగోదు స్టోరీ అడుగుతావు నేను అడుగుదాం అనుకున్నా నువ్వు అడిగే క్యాబ్ ఎక్కడ ఇచ్చా ఫస్ట్ నుంచి మ్యాక్సికో అది నువ్వు చెప్పి నన్ను అంటే నేను అడిగానని అంటే నువ్వు అడిగే వీరేంది ఇట్లా ఉంది సో ఫైనల్గా సో కథా కథాంశ ఇవన్నీ కొత్తగా అనిపించినాయా చాలా వచ్చే స్టోరీలతో పోల్చుకుంటా చాలా బాగుంది బ్రో చాలా డెఫినెట్లీ అన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో కొట్టాడు ఈ అన్న డీజే టిల్లుతో కొట్టాడు
ఒక రేంజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే 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 టిల్లు. ఏంటంటే నార్మల్ డీజే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ డీజే తెలియదు, బట్ ఈ డీజే టిల్లు వల్ల ఒక డీజే ప్లేయర్ హార్డ్నెస్ వర్క్నెస్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నాను అందరికి. సో టోటల్గా మూవీ హాస్ గుడ్ చాలా బాగుంది. సో నేను రిలీజ్ అయిన సినిమాతో పోల్చుకుంటే పోటీ ఇస్తుందా డీజే టిల్లు? డెఫినెట్లీ బ్రో, కిలాడి కిలాడి అన్ని తొక్కేస్తుంది బ్రో, కిలాడి తొక్కేస్తుంది తొక్కేస్తాయి డీజే. డీజే టిల్లునే పక్కా తొక్కేస్తుంది. ఏంటంటే ఎక్సైటెడ్ ఉంది మూవీలో, ఏంటంటే ఒక మంచి ఫీల్ ఉంది, కామెడీ ఉంది, రొమాన్సెస్ ఉన్నాయి మంచిగా. ఏంటంటే ఎక్కడ బోర్ కొట్టట్లేదు బ్రో మూవీలో అయితే, మంచిగా అందరు వచ్చి చూడొచ్చు. యూత్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయొచ్చు స్టోరీని. ఏంటంటే ఒక అమ్మ నాన్నని అంకుల్ ఆంటీ అని పిలుస్తాడు, అక్కడ కామెడీ మాత్రం మామూలుగా ఉండదు. ఏంటంటే ఆ కోమాలు వెళ్ళినారు కాబట్టి అట్లా, అంటే కోమాలో ఉన్న పర్సన్ ఎట్లా చిన్నపిల్లలుగా మాట్లాడుతారో ఆ యాక్టింగ్ కూడా అన్న చాలా బాగుంది. గెటప్ గిటప్ అంతా ఏం డీజే తిల్లు ఎఫెక్టా? డీజే టిల్లు బ్రో, నిజంగా ఆ సాంగ్స్కి ఆ ట్రైలర్కి బయట ఉన్న రెస్పాన్స్ అయితే ఎలా ఉందంటే అంత హైప్ బ్రో. సరే థియేటర్లో ఎలా ఉంది చూద్దామని వచ్చిన, పెట్టినారు ఫుల్ మీల్స్. నోట్లో ముద్ద పెట్టేస్తారేమో అని భయపడ్డా. ఫుల్ ముద్ద కాదు బ్రో, ఫుల్ మీల్స్ కడుపు నిండా పెట్టారు బ్రో ఆడియన్స్. ఆ గెంతులు డీజే టిల్లు, ఆ గెంతులు, ఆ క్లాప్స్, ఆ అరుపులు బ్రో ఏంది బ్రో, అసలు ఎక్కడ చూడం మనం. అలాంటివి ఉన్నాయి బ్రో రెస్పాన్స్ మొత్తం. నిజంగా పెట్టారు బ్రో కడుపు నిండా. ఒకటే డైలాగ్ చెప్తాను బ్రో, బనీని తెలియకుండా డయర్లు కొట్టేసారు చాలా మంది ఉన్నారు బ్రో. డీజే కొట్టండ్రా అని చెప్పి ఐటమ్స్ మొత్తం తెచ్చిస్తే వీళ్ళకి డయర్లు కొట్టేసుకుంటున్నారు బ్రో. ఆడ ఒరే ఎరగట్ల 30 రూపాయలకు 3 డయర్లు వస్తాయి కొనుక్కోండ్రా, ఎందుకు డయర్లు కొట్టే బతుకు మీకు. ఫైనల్గా సో సినిమాల హైలైట్స్ ఏంటి అండ్ ట్రైలర్ చూస్తే కానీ? ట్రైలర్ ఫుల్ ఎంటర్టైనింగ్ బ్రో. ట్రైలర్ మాత్రం, ఆ ట్రైలర్ ఎట్లాంటి ట్రైలర్ మనం ఇంతకాలం ఎప్పుడు చూడలే. సరే ఏంది ట్రైలరే ఎంత ఉంది సినిమాలో ఎంత ఉందని వచ్చాం. ఎక్సలెంట్ ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైనింగ్ బ్రో. జాతిరత్నాలు అవన్నీ చూసాం కదా మనము, అంత ఎంటర్టైనింగ్. ఆ మంత్ గురించి మొత్తం ఆడుకుంటారు ఇంకా సినిమా గురించి. అలాంటి సినిమా ఇది, ఈ మంత్ అంతా మాట్లాడుకుంటారు బ్రో ఈ సినిమా గురించి. అంత మంచి ఎంటర్టైనింగ్ సినిమా అనమాట. ఆ స్వాగ్ ఉంది చూసావా హీరోకి, ఎక్సలెంట్ బ్రో ఆ డైలాగ్ డెలివరీ. ఆ స్వాగ్ ఈ సినిమాలో లేదు, ల్యాగు. హీరోకి ఉంది సూపర్ స్వాగ్. హీరోయిన్ రాధిక ఆప్టే. రాధిక ఆప్టే ఆపారా లేకపోతే ఆపోతే అలాగే మొత్తం ఆపేశాడు బ్రో? ఆపేశా, నేనే ఆపేశా. అంత బాగుంది ఆప్టే, నిజంగా ఎక్సలెంట్ బ్రో. కుర్రోల్ని మతి పోగొట్టిచ్చే క్యారెక్టర్ అనమాట. అటని చెప్పి వల్గారిటీ అలాంటిది ఏం లేదు బ్రో. అంటే మంచి రొమాంటిక్గా ఎక్సలెంట్గా ఓ 2-3 కుర్రోళ్ళకి కావాల్సిన ఇచ్చేసాడు. ఇంకా అవి కాకుండా ఎక్సలెంట్ బ్రో, సూపర్ హాట్. సో సీట్ ఆఫ్ యూ రాధిక, చాలా హ్యాపీ నేను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ బ్రో. సినిమా చూసారా ఎలా ఉంది? ఇదో వాయిస్తున్నాడు చూసావా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. డీజే దేరా అంటే గిటార్ తెచ్చిండు, బాత్రూంలో కొట్టే గిటార్ థియేటర్ ముందు కొడుతున్నాడు వీడు. సో స్వీట్ ఆఫ్ యూరా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు బ్రో, ఫుల్ ఎంత బ్రో, ఫుల్ ఎంత. ఫస్ట్ హాఫ్ నీకు ఎంత ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ మొత్తం సేమ్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ ఏమి లేదు, ఫస్ట్ హాఫ్ ఎక్కువ సెకండ్ హాఫ్ తక్కువ, ఇది ఎక్కువ ఇది ఎక్కువ, ఏమి లేదు బ్రో. ఓవరాల్ ఫుల్ ఎనర్జీ బ్రో సినిమా మాత్రం. ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి దానికి పోటీగా బ్రో. అవన్నీ కొంచెం కమర్షియల్ సినిమాలు బ్రో, అవి నిజంగా కమర్షియల్ సినిమా. తెలుగు సినిమాలు ఎలా ఉంటాయో అలాంటి సినిమాలు అవన్నీ, ఇది అలాంటిది కాదు బ్రో. ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్, ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్. మాసులు ఫైట్లు అలాంటివి ఏం కాదు బ్రో. డైలాగా అరే మార్కస్ ఏంట్రా మార్కస్, ఏదో థియేటర్కి నార్మల్గా వచ్చాన్రా, కానీ ఇక్కడ చూస్తే ప్రేక్షకులు ఫుల్ దిమాగ్ ఖరాబ్ చేసిండ్రా. ఫుల్ మిల్స్ పెట్టిండ్రా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి, అంత బాగుందిరా సినిమా. ఏ ఆ గుణపము, ఆ సోసైటీ ఆఫ్ వ్యూ, ఏదేదో ఉన్నాయి డైలాగులు, అలాంటి డైలాగులు బోల్డ్ డైలాగులు థియేటర్లో. మనం ట్రైలర్లో చూసాం ఏ ఆ గుణపం తీసుకో అని చెప్పి ఒక డైలాగు, ఏ సో స్వీట్ ఆఫ్ యూ అని ఇంకో డైలాగు, ఏ బిగినర్స్ మిస్టేక్ బే అని చెప్పేసి ఒక డైలాగు, ఇలాంటివి చాలా చూసాం. ఇలాంటివి కాకుండా బోల్డ్ డైలాగులు బ్రో. ఆడ కమెడియన్స్ అనమాట వాళ్ళు, బ్రహ్మాజీ గారు రావడం కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎక్సలెంట్ బ్రో. ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్గా చేశారనమాట. ఓవరాల్ ఫుల్ లవ్లీ ఎంటర్టైనింగ్ ఫిలిం, లవ్లీ ఎంటర్టైనింగ్ ఫిలిం ఆఫ్ ద మంత్ అంత సినిమా బ్రో. డీజే టిల్లు, థ్యాంక్ యూ. పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకొని బుక్స్ వచ్చింది, ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ.